వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ టూ అనేది వన్ ఎయిటీలో నైంటీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే వేర్ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ ఎక్స్ అనేది నైంటీ డిగ్రీస్ రావాలి ఇప్పుడు రైట్ యాంగిల్ వన్ బై త్రీ రైట్ యాంగిల్ వన్ బై త్రీ ఇంటూ రైట్ యాంగిల్ మీన్స్ నైంటీ ఈ త్రీ దీనిలో థర్టీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ వచ్చింది అంటే ఆప్షన్ ఏ అనేది కాదు నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేద్దాం ఆప్షన్ బి వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ స్ట్రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ మీన్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఫోర్ అనేది దీనిలో ఫార్టీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కానీ ఇక్కడ మనకి ఎంత రావాలి నైంటీ డిగ్రీస్ రావాలి అంటే ఆప్షన్ బి కూడా సాటిస్ఫై అవ్వట్లేదు నెక్స్ట్ ఆప్షన్ సిని చెక్ చేద్దాం వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ ఇంటూ కంప్లీట్ యాంగిల్ కంప్లీట్ యాంగిల్ మీన్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫోర్ అనేది దీనిలో నైంటీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే నైంటీ డిగ్రీస్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకసారి డీని కూడా చెక్ చేద్దాం డి టూ బై ఫైవ్ ఇంటూ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ మీన్స్ నైంటీ డిగ్రీస్ ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే ఈ ఫైవ్ అనేది ఎయిటీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎయిటీన్ ఇంటూ టూ థర్టీ సిక్స్ డిగ్రీస్ అంటే డి కూడా సాటిస్ఫై అవ్వట్లేదు ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్